2024 ప్రపంచ సుందరి కిరీటం చెక్ రిపబ్లిక్ కు దక్కింది. మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచింది చెక్ భామ క్రిస్టినా పిస్కోవా. మిస్ ఇండియా సినీశెట్టి టాప్ 4 లో చోటు దక్కించుకోలేక 8వ స్థానంతో సరిపెట్టుకుంది. చెక్ రిపబ్లిక్ కు చెందిన క్రిస్టినా పిస్కోవా మిస్ వరల్డ్ 2024 కిరీటం సొంతం చేసుకుంది. 112 దేశాలకు చెందిన అందాల భామలతో పోటీ పడి ప్రపంచ సుందరిగా అవతరించింది. మిస్ లెబనాన్ యస్మీనా జెటౌన్ ఫస్ట్ రన్నర్అప్ గా నిలిచింది. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా 71వ మిస్ వరల్డ్ పోటీలు అట్టహాసంగా జరిగాయి. దాదాపు 28 తర్వాత ఈ అందాల పోటీలకు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. మన దేశం నుండి కన్నడ బ్యూటీ మిస్ ఇండియా సినీ శెట్టి మిస్ వరల్డ్ పేజెంట్ లో పాల్గొంది. టాప్ 8 వరకు వచ్చిన సినీ టాప్ 4 లో చోటు దక్కించుకోలేకపోయింది. ఇప్పటివరకు మిస్ వరల్డ్ కిరీటాన్ని భారతదేశము 6 సార్లు గెలుచుకుంది. 1966లో రీటా ఫారియా తొలిసారి ఈ అందాల కిరీటాన్ని ఇండియాకు తెచ్చారు. ఆ తర్వాత 1994లో ఐశ్వర్యరాయ్, 1997లో డయానా హెడెన్, 1999లో యుక్తాముఖి, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్ ప్రపంచ సుందరీమణులుగా నిలిచారు. ఆ తర్వాత మళ్లీ ఆ కిరీటం మన దేశానికి దక్కలేదు. ఇప్పుడు సినీ శెట్టి అందుకుంటుందని అందరూ ఆశించినా నిరాశ తప్పలేదు. మిస్ వరల్డ్ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చారు రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ. మిస్ వరల్డ్ హ్యుమానిటేరియన్ అవార్డు అందుకున్నారు. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్ జూలియా మోర్లే ఆమెకు ఈ అవార్డు ప్రదానం చేశారు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్, ఫిలిప్పైన్స్ కు చెందిన మేగాన్ యంగ్ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేకు హోస్టులుగా వ్యవహరించారు. 12 మంది న్యాయ నిర్ణేతల ప్యానెల్ విజేతను ఎంపిక చేసింది. బాలీవుడ్ స్టార్స్ కృతి సనన్, పూజా హెగ్డేతో పాటు హీరా మండీ మూవీ టీమ్ రెడ్ కార్పెట్ పై సందడి చేసింది. ప్రపంచ సుందరి కిరీటం గెలిచిన 24 ఏళ్ల క్రిస్టినా చదువుకుంటూనే మోడలింగ్ లో కొనసాగుతోంది. లా అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో 2 డిగ్రీలు చదువుతోంది. క్రిస్టినా పిస్కోవా ఫౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తోంది. టాంజానియాలో పేద పిల్లల కోసం స్కూల్ రన్ చేస్తోంది క్రిస్టినా. కళలపై ఆసక్తితో 9 ఏళ్లు ఆర్ట్ అకాడమీలో గడిపిన తను వేణువు, వయోలిన్ మధురంగా వాయించగలదు.